రాష్ట్రంలోనే గిరిజన రిజర్వేషన్ ని 6 నుండి 12 శాతానికి పెంచాలని కోరుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ దగ్గర గిరిజనులు నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని విధాలుగా వెనుకబాటుకు గురవుతూ నాగరికతకు దూరంగా తండాలో జీవిస్తున్న ఆడబిడ్డలకు వెంటనే 12 శాతం రిజర్వేషన్ పెంచాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీని 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని ఆల్ ఇండియా బంజారా సేవా సమితి జిల్లా అధ్యక్షులు అనిల్ నాయక్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో వివిధ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మనకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ 6% నుండి 12% రిజర్వేషన్ పెంపుదల కొరకై ఒక రోజు నిరాహార దీక్ష చేపడడం జరిగింది. గతంలో దాదాపు మనకు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఫస్ట్ సంతకము తొలి సంతకము గిరిజన దామాసం ప్రకారం 12% రిజర్వేషన్ పైన ఫైల్ పైన సంతకం పెడతా అని చెప్పేసి కూడా ఇదివరకు పెట్టడం లేదు. మనకు రిజర్వేషన్ కూడా రావడం లేదు. అయినా మళ్ళా ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనకు మాకు రిజర్వేషన్ ఇస్తే 12% రిజర్వేషన్ ఇస్తే మా వాళ్ళు మాకు కులం మా గిరిజన జాతి వాళ్ళు విద్యా వైద్యము వైద్య అంటే ప్రజా రాజకీయంలో ప్రతి ఒక్క రంగంలో ముందుకు వెళ్తారు కాబట్టి ఈరోజు ఈ దీక్ష చేపడడం జరిగింది. ఆ దీక్షకు మద్దతుగా చాలా కుల సంఘాలు కానీ జాయింట్ యాక్షన్ కమిటీలు కానీ ప్రతి పార్టీలకు వచ్చి మనకు మద్దతు తెలిపినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి మాకు రిజర్వేషన్ ఇచ్చేస్తే మనకు 12% రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా మనకు మా ప్రభుత్వానికి మేము చేతుల దర్వాజాలుగా ఉంటాం. లేదంటే దామాషా పద్ధతిన పెరిగినటువంటి గిరిజన జనాభాను అనుసరించి వారికి ఉన్నటువంటి 6% నుంచి 12% రిజర్వేషన్లను పెంచాలనే తలంపుతో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈరోజు గిరిజన యువకుల చేత ఒకరోజు ధర్నా నిర్వహించబడుతుంది. దీనికి గిరిజనులు అడగకుండానే అనాదిగా వెనుకబాటు తరానికి గురవుతున్నటువంటి కరెంటు సౌకర్యం లేక రహదారులు లేక ప్రజా సంబంధాలతో పూర్తిగా దూరం ఉన్నటువంటి గిరిజనులందరికీ 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా 12% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.